మోదీ. మన నాయకుడు ఎంత శక్తివంతమైన నాయకుడు, రెండు సంఘటనలు చెప్తా, కేవలం రెండు సంఘటనలు చెప్తా. మన పక్కకి ఒక చిన్న దేశం ఉంటుంది మాల్దీవ్స్ అని, అది చైనాని చూసుకొని మన మీద మీసం తిప్పింది. కరోనా సమయంలో అతలాకుతలం అయితే మోదీ గారు మందులు పంపిండ్రు, వ్యాక్సిన్లు పంపిండ్రు, అది చైనాను చూసుకొని బాగా ఎగిరింది, మీ సైన్యాన్ని మీరు తీసుకుపోండి అని చెప్పింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా అయితే అంత చిన్న దేశాన్ని కూడా బతిమిలాడుతుండే లేదా బెదిరిస్తుండే. మన నాయకులు ఏం చేశారు చెప్పాలా మీకు? ప్రోగ్రాంలో లేకుండే ఫ్లైట్ వేసుకున్నారు, లక్షద్వీప్ పోయినరు. లక్షద్వీప్ పోయి మార్నింగ్ వాక్ చేసిండు, మధ్యాహ్నం డైవింగ్ చేసిండ్రు, సాయంత్రం ఛత్రి వేసుకొని ఛత్రి కింద కూర్చేసుకొని కూర్చొని రాసుకున్నాడు. ఏం చేసిండ్రన్న? అందరు ఫోటోలు చూసారు కదా, మార్నింగ్ వాకింగ్ అయింది, మధ్యాహ్నం డైవింగ్ అయింది, నీళ్ళల్లో ఫోటోలు చూసారు కదా, సాయంత్రం ఛత్రి వేసుకొని కింద కూర్చేసుకొని కూర్చొని రాసుకున్నారు. వాపస్ ఢిల్లీకి వచ్చిండ్రు, తెల్లారి ట్విట్టర్లో పెట్టిండు ఫోటోలు పెట్టి, లక్షద్వీప్ చాలా అందమైన ప్రదేశము, అక్కడ ప్రజలు చాలా మంచివాళ్ళు, నాకు ఇంకా నా మనసులో ఇంకా తలుచుకుంటా ఉన్నా అన్నాడు. గంతే, మాల్దీవ్స్కి 5,000 ఫ్లైట్లు క్యాన్సిల్ అయినాయి, 10,000 హోటల్ బుకింగ్లు క్యాన్సిల్ అయినాయి, లక్షద్వీప్కి ఆన్లైన్ ట్రాఫిక్ ఇంటర్నెట్ల ట్రాఫిక్ 3,400 రేట్లు పెరిగింది. దట్ ఈజ్ నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీలో ఉన్న సాత్వికం అది. ఇక రెండో సంఘటన చెప్పాలా అన్న? ఫిబ్రవరి 27, 2019 పాకిస్తాన్కి ఫ్లైట్లు పంపించారు మోదీ గారు. పుల్వామాలో మన సైనికుల్ని చంపేస్తే, ఉగ్రదాడి చేస్తే పాకిస్తాను, ఫ్లైట్లు పంపిస్తే అక్కడ యుద్ధంలో అభినందన్ వర్ధమాన్ అని ఒక సైనికుడు, ఒక వింగ్ కమాండర్, అక్కడ ప్లేన్ క్రాష్ అయితే యుద్ధంలో పారాషూట్ వేసుకొని దిగినాక భారత్ మాతాకి జై అంటే పాకిస్తాన్ ఆర్మీ అంతా పట్టుకొని ఆయనని బంధించింది. అప్పుడు నరేంద్ర మోడీ గారు మర్యాదపూర్వకంగా ఫోన్లు చేసింది. ఫోన్లు చేస్తే, ఏ జనాబ్ బిజీ హే, ఓ జనాబ్ బిజీ హే అని మన వాళ్ళు ఫోన్లు చేయించినప్పుడు ఆడికెళ్ళి రెస్పాన్స్ రాలే. తర్వాత మోడీ గారు బ్రహ్మాస్త్రంని పాకిస్తాన్ దిక్కు మలిచిపెట్టిండు, బ్రహ్మాస్త్రం అటు దిక్కు మలిచిపెట్టిండు. పెట్టినాక ఆడికెళ్ళి ఫోన్లు మొదలైనాయి, మోదీ సాబ్ ఏకయా అంటే, నై సాబ్ బిజీ అయ్యి, అరే అమెరికు మాఫ్ కర్నా, ఓ జనాబ్ బిజీ తే తబ్ ఫోన్ కరే జబ్ అంటే, దేఖో భాయ్ అభినందన్కు సురక్షిత్ వాపస్ చూడదు, బాద్మే బాత్ కరింగే అన్నాడు. ఆడు ఇమ్రాన్ ఖాన్కి లాగు దడిచింది, ఇమ్రాన్ ఖాన్కి లాగు దడిచి పక్క దేశాలకు ఫోన్ చేసిండ్రు, అరే మీరన్న మధ్యవర్తిత్వం చేయాలి, మోదీ గారితో మధ్యవర్తిత్వం మాకు వద్దండి, ఫస్ట్ మోదీ గారితో మాట్లాడాలంటే ఫస్ట్ మీరు అపజయపూర్ అభినందన్ని దాని తర్వాత మాట్లాడతామన్నారు. ఇక ఇమ్రాన్ ఖాన్కి అర్థమైతలేదు, ఇక ప్రపంచానికి పెద్దన్న అమెరికా, అమెరికా రాష్ట్రపతికి ట్రంప్కి ఫోన్ చేసిరట ఇమ్రాన్ ఖాన్. ఫోన్ చేసి, పెద్దన్న మీరన్నా చెప్పండి, చర్చలు జరుపుకుందాం చర్చలు అంటే, ఏమైందిరా అన్న? అలా అభినందన్ మా దగ్గర ఉన్నాడు, ఇగో తమ్మి ఇమ్రాన్ ఖాన్, మీరు మోదీ గారితో నన్ను అడుగుమంటే 100 మెట్రిక్ టన్ల బియ్యం కావాలని అడుగు చెప్తా, 100 మెట్రిక్ టన్ల గోధుమలు కావాలని చెప్తా. ఆయనకి దయాగుణం బాగున్నది, 200 మెట్రిక్ టన్లు ఇస్తాడు 100 అడిగితే. కానీ భారతదేశ ఆత్మగౌరవం,
భారత దేశ సొవెరినిటీ, భారతదేశ ప్రజల సురక్షితం గురించి మాట్లాడాలంటే నా వల్ల కాదు. మీరు ఫస్ట్ అభినందన్ అప్పచెప్పుర్రి అంటే ఇమ్రాన్ ఖాన్ అరే అరే అట్ట ఎట్లా అప్పచెప్తాం, చర్చలు జరిపి అప్పచెప్పాలి కదా, లేదా మా ఇజ్జత్ పోతుందంటే అరే పాగలుగా, నువ్వు అభినందన్ అప్పచెప్పకపోతే నువ్వు ఇజ్జత్ పోతుంది అంటున్నావు, కానీ ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా పోతుందరా, ఇది భారతదేశ గౌరవానికి సంబంధించిన విషయము అని చెప్పి ఫోన్ పెట్టేసిండు ట్రంప్. ఫోన్ పెట్టేయగానే తెల్లారే అభినందన్ పట్టుకొచ్చిర్రు, మంచిగా డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టిర్రు, కాఫీ తాగిపించిర్రు, ఫోటోలు పెట్టిర్రు ఫస్ట్. మంచిగా ఉన్నాడు అభినందన్, యాదుంది ఆ ఫోటోలు యాదున్నాయా? ఆ ఫోటోలు పంపినాక సాయంత్రానికి గౌరవంగా తీసుకొచ్చి అప్పచెప్పారు. దట్ ఈజ్ నరేంద్ర మోడీ. భారతదేశం భవిష్యత్తు, భారతదేశం సురక్షితంగా ఉండాలంటే మనమందరం నరేంద్ర మోడీ గారిని 300 సీట్లకి పైన గెలిపించి మనం ప్రధానిని చేసుకోవాలి. పెద్దలు మాట్లాడినట్టు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయింది. ఈ ఎన్నికల తర్వాత ఎన్ఆర్సీని ఇంప్లిమెంట్ చేయాలి, యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంప్లిమెంట్ చేయాలి, పాపులేషన్ కంట్రోల్ ఇంప్లిమెంట్ చేయాలి, ఇవన్నీ కావాలి. మన రానున్న తరాలని కాపాడుకోవాలంటే నరేంద్ర మోడీ గారిని భారీ మెజారిటీ తోటి మన గడ్డ మీద, పక్కన కరీంనగర్ గడ్డ మీద, ఇటు పక్క పెద్దపల్లి గడ్డ మీద భారీ మెజారిటీ తోటి కమలం పువ్వు భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి. మోదీ గారు వచ్చిన జగిత్యాల కంటే నెక్స్ట్ పైసల వరదలు కూడా వస్తాయి, వరద వరద వార్తది జగిత్యాల కేంద్రంకెళ్ళి జై శ్రీరామ్.